మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ భారత్ ఐక్యరాజ్య సమితి వ్యవహార శైలి ఈ మధ్య కాస్త తేడాగా ఉంటుంది భారత్లో మహిళలపై దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ తాజాగా వ్యాఖ్యానించారు మహిళలు వెనుకబడిన వర్గాల బాలికలపై హింస పెరిగిపోతుందంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు అంతేకాదు హత్రాస్ బలరాంపూర్ లో జరిగిన అత్యాచారం హత్య కేసులను పరిశీలిస్తే భారత్లో మహిళలు వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన బాలికలు లింగ ఆధారిత హింసకు ఎక్కువగా గురవుతున్నారంటూ యూఎన్ పేర్కొంది దేశంలోని సామాజికంగా అనగారిన వర్గాలకు లింగ వివక్ష ప్రాతిపదికన హింసకు గురయ్యే ప్రమాదం అధికంగా పొంచి ఉందనడానికి ఇటీవల జరిగిన అత్యాచారం హత్య సంఘటనలే నిదర్శనమని వ్యాఖ్యానించింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఏ విధమైన కృత నిశ్చయంతో పోరాడుతున్నామో అదేవిధంగా లింగ వివక్ష లేని సమాజ స్థాపన కోసం అదే విధంగా పోరాడాల్సిన అవసరం ఉందని నీతి వ్యాఖ్యలు పలికింది ఐక్యరాజ్య సమితి అంటే మనకు గౌరవమే అలానే అవాస్తవాలను ప్రచారం చేస్తే ఎందుకు ఊరుకోవాలి అందుకే యుఎన్ అధికారుల వ్యాఖ్యలను తప్పుబడుతూ ఐక్యరాజ్య సమితికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ధీటైన సమాధానం ఇచ్చింది దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది అందువల్ల బయటి ఏజెన్సీ వ్యాఖ్యలను మేము పట్టించుకోబోం ఇటీవలి కేసులకు సంబంధించి యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ అవాంఛనీయ వ్యాఖ్యలు చేయటం తగదు ముఖ్యంగా హత్రాస్ లాంటి ఘటనలు ఈ దేశంలో పెరిగిపోతున్నాయనడం సరికాదు ఈ కేసులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దర్యాప్తు దశలో ఉన్న కేసులపై ఈ విధమైన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం భారత రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ సమానత్వానికి హామీ ఇస్తుంది ప్రజాస్వామ్యంగా అందరికీ న్యాయం అందించే సమయం పరీక్షించిన రికార్డు మా వద్ద ఉంది ప్రజాస్వామ్యంగా అందరికీ న్యాయం అందించే సమయం పరీక్షించిన రికార్డు మా వద్ద ఉంది అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఐక్యరాజ్య సమితి వ్యవహార శైలిని తప్పుబట్టిన విషయం తెలిసింది ఐరాసా ప్రతి తప్పును ఎత్తి చూపుతూ సరైన మార్గంలో నడవాలని సూచించారు ఐరాస కోసం ఎంతో చేస్తున్నాం మా వాళ్లు ప్రాణాలు అర్పించారు అని గుర్తు చేశారు ఐక్యరాజ్య సమితిని సంస్కరించాల్సిన సమయం ఆసనమైందన్నారు ఐరాసా మూస విధానాలు ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదని ప్రధాని కుండబద్దలు కొట్టారు ముందు ముందు ఇలానే కొనసాగితే ఐక్యరాజ్య సమితిపై ప్రపంచ దేశాలకు ఉన్న విశ్వాసం కూడా పోతుందని మోడీ అన్నారు ఇప్పటికీ కాలం చెల్లిన పద్ధతులు విధానాలతో సవాళ్లను ఎదుర్కోలేని స్థితిలో ఐరాసా ఉందని చెప్పారు ఐక్యరాజ్య సమితి డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత సదస్సును ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు న్యూఢిల్లీ నుంచి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే ప్రధాని ప్రసంగం అంతా ఐక్యరాజ్య సమితి అనుసరిస్తోన్న విధానాలను ప్రశ్నిస్తూనే కొనసాగింది భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం ఉంది ఐక్యరాజ్య సమితి ఇప్పుడు అనుసరిస్తోన్న వ్యూహాలు విధానాలతో ప్రస్తుత సవాళ్లను అస్సలు ఎదుర్కోలేం సంపూర్ణ సమగ్ర సంస్కరణలను తక్షణమే చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది లేకపోతే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిపై విశ్వాసాలు కోల్పోతాయి ప్రతి సభ్య దేశానికి మాట్లాడే హక్కును కల్పించాలి వారి గళాన్ని వినాలి సమకాలీన సమస్యలను అర్థం చేసుకోవాలి మానవ సంక్షేమానికి అనుగుణంగా వాటిని పరిష్కరించటంలో చొరవ తీసుకోవాలి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు కొనసాగుతున్న పరిస్థితుల్లో డెబ్బై ఐదేళ్ల కిందట ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది ప్రపంచ దేశాలన్నింటి కోసం ఇలా ఓ సంస్థ ఏర్పాటు కావటం చారిత్రక ఘట్టం భారత్ కు మాత్రమే సాధ్యమైన వసుదైక కుటుంబం అనే సూత్రంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను జోడించింది అయితే ఇంత ఘనకీర్తి గల సమితి ఇప్పటికీ పాత పద్ధతులను అనుసరిస్తోంది వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా బహుళార్థ సాధకంగా ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ బలగాల్లో భారత్ వాటా అధికంగా ఉంది ఇప్పటిదాకా నూట అరవై మంది భారత మిలిటరీ పోలీస్ సివిల్ పోలీసులు శాంతి పరిరక్షణలో వీరమరణం పొందారు దశల వారీగా రెండు లక్షల ట్రూప్లను భారత్ ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి పంపించింది ప్రస్తుతం సరికొత్త సవాళ్లను ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటోంది ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోంది ఐక్యరాజ్య సమితి చేస్తోందా కోవిడ్ వ్యాక్సిన్లను వేగంగా తయారు చేసేందుకు భారత్ ఫార్మా సిద్ధంగా ఉంది ఎన్నో సంవత్సరాల బానిసత్వాన్ని ఆర్థిక వెనకబాటుతనాన్ని జయించిన దేశం మాది దేశంలో జరిగే ఎలాంటి మార్పులైనా ప్రపంచ స్థాయి ప్రభావాన్ని చూపగలిగేలా ఎదిగిన మా దేశం ఇంకెన్నాళ్లు ఐక్యరాజ్య సమితి నిర్ణయాధికార వ్యవస్థలో సభ్యత్వం పొందేందుకు ఎదురు చూడాలి జగత్ కళ్యాణమే మా లక్ష్యం శాంతి భద్రతలు కాపాడటంలో మేమెప్పుడు ముందుంటాం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఐరాసా ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులేంటి ఇప్పుడు పరిస్థితులేంటి ఐరాసాలో సంస్కరణల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నాం ఇరవై ఒకటవ శతాబ్దంలోని సవాళ్లకు అనుగుణంగా ఐరాసాలో సంస్కరణలు రావాలి ఐక్యరాజ్య సమితిలో సమూల ప్రక్షాళన జరగాలి అని ప్రధాని మోడీ ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి ఇటీవల ప్రసంగించారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించాలని భారత్ మొదటి నుంచి కోరుతోంది ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది భారత్కి శాశ్వత సభ్యదేశం గుర్తింపు వస్తే చైనా పని అయిపోయినట్లే ఇన్నాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకునే ఈ డ్రాగన్ కంట్రీ అంతర్జాతీయ స్థాయిలో భారత్ కంటే పెద్ద దేశంగా చలామణి అవుతోంది లేని డాంబికాలు ప్రదర్శిస్తూ భారత్కు అడుగడుగునా ఇబ్బందులు కలిగించాలని చూస్తోంది భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కితే తన ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే చైనా దశాబ్దాలుగా మనకు అడ్డుపడుతోంది భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు కౌన్సిల్లో ఉన్న నాలుగు సభ్య దేశాలు మద్దతిస్తున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాల్లో నాలుగు భారత్కు మద్దతిస్తున్నాయి అయితే ఏ ఏ దేశాలు భారత్కు అనేది తెలియదు ఓ అంచనా ప్రకారం అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ ఉండొచ్చు చైనా ఇవ్వడం లేదని మాత్రం స్పష్టమవుతోంది ఈ ఐదు దేశాలు ఒప్పుకుంటేనే ఏ నిర్ణయం అయినా అమలవుతుంది అయితే మన కళ నెరవేరాలి అంతర్జాతీయ ఒప్పందాలు తీర్మానాల్లో భారత్ కూడా వీటో పవర్ ఉపయోగించాలి ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ తాజాగా మన దేశంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి ఇదే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోంది మన కళ నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేవు మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం